హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు మీ అందరూ వన్స్ అగైన్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు హైఫై కార్స్ ఈరోజు నేను ఒక ఇండియన్ ఎంపీవి ముందున్నాను ఇదే గాయ్స్ టాటా అవెన్యా కాన్సెప్ట్ కార్ రీసెంట్గా టాటా వాళ్ళు ఈ కాన్సెప్ట్ని లాంచ్ చేశారు సో ఈరోజు మనం దీన్ని రివ్యూ చేయబోతున్నాం ఫస్ట్లీ ఈ కార్ 2022లో లాంచ్ అయింది అండ్ ఇది ఫస్ట్ జనరేషన్ వేరియంట్ గైస్ అండ్ ఓన్లీ ఎలక్ట్రిక్లో మాత్రమే వస్తుంది వేరే కాన్ఫిగరేషన్స్తో రాదు స్పెషల్లీ ఫ్యూయల్ కాన్ఫిగరేషన్స్ అండ్ ప్రైజింగ్ గురించి మాట్లాడితే ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 25-30 lakhs మధ్యలో ఉండబోతుందని చెప్పారు స్టార్టింగ్ ప్రైస్ ఈ కార్ 2025లో మార్కెట్లో లాంచ్ అవుతుంది గైస్ ఇప్పుడు కేవలం కాన్సెప్ట్ కార్ని మాత్రమే లాంచ్ చేశారు అండ్ ఈ కార్ హ్యాచ్ బ్యాక్ అండ్ ఎస్యూవీ అండ్ ఎంపీవీ యొక్క మిక్స్ గైస్ సో స్ట్రెచ్డ్ వీల్ బేస్ ఉంది ఈ కార్లో ఓన్లీ 30 minutes మాత్రమే ఫుల్ ఛార్జ్ అవుతుందని చెప్పారు ఈ కార్ అండ్ ఫుల్ ఛార్జ్లో 500 kilometers రేంజ్ ఇస్తుందని చెప్పారు టాటా వాళ్ళు అండ్ అవన్య అనేది ఒక సాంస్క్రిట్ వర్డ్ గైస్ దీని మీనింగ్ ఏంటంటే ఇన్నోవేషన్ లేదా కొత్తదనం అనే మీనింగ్ వస్తుంది అండ్ అవన్నీ అని ఇండియా కోసమే కాదు గాయస్ గ్లోబల్ మార్కెట్ కోసం తయారు చేస్తున్నారు సో దీంతో టాటా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎంట్రీ చేస్తుంది జ్యుమెట్రీ స్టెబిలైజర్డ్ సెయిల్ బోట్ క్యాటమెరాన్తో ఇన్స్పైర్ అయి చేశారు గాయస్ ఈ కార్ యొక్క డిజైన్ని చాలా ఫ్యూచరిస్టిక్ డిజైన్ ఉంది ఈ కార్లో ఈ కార్ ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్ గాయస్ జనరేషన్ 3 ఆర్కిటెక్చర్ మీద చేశారు గాయస్ ఈ కార్ని అండ్ నెక్స్ట్ జనరేషన్ కనెక్టివిటీ అండ్ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ అండ్ బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్స్ పర్ఫార్మెన్స్ అండ్ ఎఫిషియన్సీ కోసం చేశారు ఇది గ్లోబల్ ప్లాట్ఫామే గైస్ హై స్ట్రక్చరల్ సేఫ్టీ వాటర్ ప్రూఫింగ్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ అండ్ ట్రైల్స్ మీద మంచి డ్రైవ్ ఎక్స్పీరియన్స్ కోసం చేశారు ఈ కార్ యొక్క ప్లాట్ఫామ్ని ఈ కార్ని మార్టిన్ ఉల్హరిక్ డిజైన్ చేశారు గైస్ ఇది ఒక కొత్త ట్రాపాలజీని ఇంట్రడ్యూస్ చేసింది సో దీంట్లో స్పేషియస్ అండ్ కంఫర్ట్ మీద ఎక్కువ వర్క్ చేశారు టాటా వాళ్ళు అండ్ ఈ కార్ యొక్క డిజైన్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఫుల్ ఎల్ఈడి లైట్అప్ బంపర్ ఉంది అండ్ ఇదే గైస్ టాటా యొక్క కొత్త ఈవీ లోగో చాలా బాగుంది ఎల్ఈడి లైట్ స్ట్రైప్ ఉంది అండ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి విత్ ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్తో పాటు ఇది ఫ్యూచరిస్టిక్ డిజైన్ని అపీల్ చేస్తుంది అండ్ విండ్స్క్రీన్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది గైస్ ఇన్ఫ్యాక్ట్ అండ్ పైనగా మీరు చూస్తే బ్లాక్డ్ అవుట్ రూఫ్ ఉంది షాక్ ఫిన్ సెన్సార్ ఉంది గైస్ ఇక్కడ అండ్ ఇది కాన్సెప్ట్ కాబట్టి ఓవర్వీమ్స్ దగ్గర మీకు కెమెరాస్ ఉంటాయి అండ్ విత్ ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్తో పాటు వస్తాయి అండ్ వీటి స్క్రీన్స్ అనేవి లోపల ఉంటాయి తర్వాత చూపిస్తాను అండ్ ఇక్కడ ఈవీ యొక్క బ్యాజింగ్ చూడొచ్చు మీరు అవన్య యొక్క బ్యాజింగ్ అండ్ ఇక్కడ బ్లాక్ సైడ్ సీల్ గార్నిష్ ఉంది అండ్ ఇక్కడ ఎయిర్ ఇంటేక్ కోసం వాల్వ్స్ ఇచ్చారు అండ్ సిపిలర్ కూడా ఫ్లోటింగ్ సిపిలర్ వస్తుంది అండ్ డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే 4.3 meters లెంత్ ఉంది 1.5 meters హైట్ ఉంది అండ్ 200 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది ఈ కార్లో అండ్ చాలా ఎక్కువ వీల్ బేస్ ఉంది గాయస్ ఈ కార్లో ఇందాక చెప్పినట్టుగా చాలా యునిక్ డిజైన్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి ఈ కార్లో అండ్ ఈ టైర్స్ చూడండి గైస్ 22 inches సెయిల్ బోట్ ఇన్స్పైర్డ్ యాక్టివ్ ఏరో డిజైన్డ్ ఎలాయ్ వీల్స్ అండ్ ఇలాంటి డిజైన్ అయితే వేరే ఏ కార్లో మీరు చూసి ఉండరు బోత్ ఫ్రంట్ అండ్ రియర్లో డిస్క్ బ్రేక్స్ వస్తాయి గైస్ అండ్ పిరిలి P0 అల్ట్రా హై పర్ఫార్మెన్స్ మోటార్ స్పోర్ట్ టైర్స్ ఉన్నాయి ఈ కార్లో అండ్ ఈ కార్లో న్యూ ఏజ్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేశారు దీనివల్ల మీకు అమేజింగ్ డ్రైవింగ్ అండ్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఉండబోతుంది రియర్ బంపర్ డిజైన్ చూడండి ఫ్రంట్లో ఎలా అయితే డిజైన్ ఎలిమెంట్స్ ఇచ్చారో సేమ్ ఉంటాయి అండ్ ఈ కాన్సెప్ట్ కార్ టాటా యొక్క నెక్స్ట్ జనరేషన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని రిప్రజెంట్ చేస్తుంది ఎల్ఈడి టైల్ స్ట్రైప్ ఉంది అండ్ ఇంటిగ్రేటెడ్ టాటా లోగోతో పాటు చాలా స్టైలిష్ డిజైన్లో ఇచ్చారు గైస్ టైల్ ల్యాంప్ యొక్క యూనిట్ని ఇది చాలా బాగుంది అండ్ ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఉంది ఇది త్రూ ఆఫ్ ద బ్యాక్ సైడ్ని వెళ్తుంది హ్యూమన్ సెంట్రిక్ డిజైన్ ఉంది గైస్ దీనివల్ల ప్యాసింజర్స్కి డ్రైవ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండబోతుంది అండ్ ఇంకా ఎన్హాన్స్ చేయడానికి చేశారు ఈ డిజైన్ని ఇది స్మార్ట్ స్పేషియస్ సస్టైనబుల్ అండ్ టెక్నాలజీ యొక్క అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ కార్ గైస్ ఇండి కార్లో యూజ్ చేసిన మెటీరియల్స్ వచ్చేసి నెక్స్ట్ జనరేషన్ మెటీరియల్స్ అండ్ ఎఫిషియంట్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ ఎనర్జీ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ అండ్ అల్గారిథమ్స్ని యూజ్ చేసి తయారు చేశారు ఈ కార్ యొక్క ఆర్కిటెక్చర్ని అండ్ యావరేజ్ ఎక్కువ ఇవ్వడం కోసమే ఇది డిజైన్ చేశారు లైట్ వెయిట్ మెటీరియల్స్ అండ్ ఆప్టిమైజ్డ్ స్ట్రక్చర్ ఉంది గైస్ ఈ కార్లో బెటర్ వెయిట్ మేనేజ్మెంట్ కోసం
అండ్ ఈ కార్ యొక్క ఛార్జింగ్ కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ ని సపోర్ట్ చేస్తుంది ఈ కార్. మినిమైజ్ మ్యాక్సిమైజ్ ఆప్టిమైజ్ డిజైన్ ఫిలాసఫీతో చేశారు ఈ కార్ ని ఎక్కువ రేంజ్ ఇవ్వడం కోసం. ఇది స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ సాఫ్ట్వేర్ ఆన్ వీల్స్ గైస్. మంచి డిజైన్డ్, సస్టైనబుల్ అండ్ ప్లానెట్ మీద కార్బన్ ఫుట్ ప్రింట్స్ ని తగ్గించడం కోసం. అండ్ ఈ కార్ యొక్క నేమ్ లో మీరు చూసినట్లయితే అవన్య అనే నేమ్ మధ్యలో ఎన్ ఉంటుంది. ఇది మన ఇండియన్ రోడ్స్ ని రిప్రజెంట్ చేస్తుంది గైస్. టాటా వాళ్ళు ఏం ట్రై చేస్తున్నారంటే ఈ కాన్సెప్ట్ కార్ ని సేమ్ ప్రొడక్షన్ కార్ లో చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. సో ఈ జనరేషన్ 3 ప్లాట్ఫామ్ లో అడాస్ అండ్ ఫుల్ ఆటోనామస్ డ్రైవింగ్ కోసం అప్డేటెడ్ ఫీచర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఈ వీల్స్ లో మీరు చూసినట్లయితే టాటా యొక్క న్యూ పెటెండెడ్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. అండ్ చాలా యూనిక్ ఆరో బ్లేడ్ డిజైన్ ఉంది వీల్స్ లో. అండ్ ఇది సూపర్ సస్టైనబుల్ మెటీరియల్స్ లాగా ఉన్నాయి. ఇది కాన్సెప్ట్ కార్ కాబట్టి డోర్స్ ని ఫోన్ తోటి అన్లాక్ చేయొచ్చు అండ్ ఓపెన్ కూడా చేయొచ్చు. అండ్ గైస్ ఈ డోర్స్ ని మీరు చూసినట్లయితే బటర్ఫ్లై డోర్స్ గైస్ ఇవి. సో రోల్స్ రాయ్స్ కార్స్ లో నుంచి ఇన్స్పైర్ అయి చేశారు గైస్ ఈ డోర్స్ యొక్క డిజైన్ ని అండ్ ఓపెనింగ్ ఫంక్షన్స్ ని. సో సిమిలర్ గా ఉంటాయి. ఇలా మీరు ఫోన్ తోటి అన్లాక్ చేయొచ్చు, ఓపెన్ కూడా చేయొచ్చు. ఇండి కార్ లో ఫ్రేమ్లెస్ డోర్స్ ఉన్నాయి గైస్. అండ్ పదండి ఇక ఇంటీరియర్ చెక్అవుట్ చేద్దాం. ఇంటీరియర్ లో సస్టైనబుల్ మెటీరియల్స్ ని యూజ్ చేశారు టాటా వాళ్ళు. డ్యూయల్ టోన్ ఫినిష్ ఉంది అండ్ ఈ కార్ 5-సీటర్ కన్ఫిగరేషన్ తో వస్తుంది. అండ్ ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ ఇన్స్పైర్డ్ ఏసీ విన్స్ ఉన్నాయి. ప్రతి డోర్స్ లో ఇండివిజువల్ ఏసీ విన్స్ ఉన్నాయి. అండ్ ఈ టెక్స్చర్ కూడా చాలా బాగుంది గైస్, ఈ బ్రౌన్ కలర్ టెక్స్చర్. అండ్ ఇక్కడ ఏసీ కంట్రోల్స్ అండ్ పవర్ విండోస్ యొక్క కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ బటన్స్ ని మీరు చూడొచ్చు. అండ్ ఇంటీరియర్ గురించి మాట్లాడుకున్నట్లయితే బెస్ట్ ఇన్ క్లాస్ లెదర్ ఫినిష్ డోర్స్ ఉన్నాయి. అండ్ ఓవరాల్ ఇంటీరియర్ లో డిఫరెంట్ లెదర్ ఫినిష్ ఉంది. అండ్ ఇంటీరియర్ లో చాలా మంచి ఫ్యాబ్రిక్ అండ్ లెదర్ కాంబినేషన్ అపాలిస్టీ ఉంది విత్ స్టైలిష్ ఫ్యాబ్రిక్ ఫినిష్ తో పాటు వస్తుంది ఇది. ప్రతి ఒక్క ప్యాసింజర్ సీట్స్ యొక్క హెడ్రెస్ దగ్గర మీకు ఇండివిజువల్ స్పీకర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కొత్త కాన్సెప్ట్ గైస్, అసలు వేరే కార్స్ లో చూడలేదు. అండ్ ఇది కాన్సెప్ట్ కాబట్టి గ్లాస్ రూఫ్ ఉంది, బట్ ప్రొడక్షన్ వర్షన్ వచ్చేసరికి మీకు మూన్ రూఫ్ లేదా సన్ రూఫ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఈ కార్ ని స్క్రీన్ లెస్ కాన్సెప్ట్ తో చేశారు గైస్, సో తక్కువ డిస్ట్రాక్షన్స్ కోసం అండ్ స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం కోసం. అండ్ ఈ సీట్స్ దగ్గర మీరు చూసినట్లయితే కింద బటన్స్ ఉన్నాయి, జస్ట్ ప్రెస్ చేస్తే మీ సీట్స్ అనేవి ఆటోమేటిక్ గా రొటేట్ కూడా అవుతాయి ఈ కార్ లో స్పెషల్లీ. అండ్ వాయిస్ కమాండ్స్ యాక్టివేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. సో టచ్ స్క్రీన్ యొక్క యూసేజ్ కొంచెం తక్కువనే ఉండబోతుంది ఈ కార్ లో. అండ్ ఈ సీట్ చూడండి, రొటేట్ అవుతుంది. మినిమలైజ్డ్ ఇంటీరియర్ డిజైన్ గైస్ ఇది. ఎక్కువ వైర్లెస్ ఫీచర్స్ ఏ ఉన్నాయి ఈ కార్ లో టోటల్ గా. సో మాక్సిమం మీకు వాయిస్ కమాండ్స్ ఎక్కువ ఉండబోతున్నాయి ఈ కార్ లో. అండ్ స్టీరింగ్ యొక్క లుక్ చూడండి, స్టీరింగ్ మీదనే మీకు స్క్రీన్ ఇచ్చారు, కిందగా ప్యాడల్స్ ని మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ కొంచెం అంత స్టోరేజ్ స్పేస్ ఉంది. సెంటర్ కన్సోల్ లో అరోమా డిఫ్యూజర్ ఉంది విత్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ ప్యూరిఫైర్ తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ ఆటోమేటిక్ ఆటో హోల్డ్ బటన్ అండ్ ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ యొక్క కంట్రోల్స్ ఉన్నాయి. ఓవరాల్ డాష్ బోర్డ్ యొక్క ఫినిష్ చూడండి, స్పేషియస్ అండ్ ఇంటీరియర్ ని మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ యూనిక్ డిజైన్ తోటి స్ట్రెచ్ డిస్ప్లే ఉంది గైస్. దీంట్లో కార్ కి సంబంధించిన చాలా ఇండికేషన్స్ షో చేస్తాయి. బ్యాటరీ ఇన్ఫర్మేషన్, ఛార్జింగ్ రేంజ్, స్పీడ్, ఆర్పిఎం, రికపరేషన్, నావిగేషన్ అండ్ వేరియస్ ఇన్ఫర్మేషన్ ని ఈ డిస్ప్లే లో చూపిస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ లో మీరు చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ కెమెరా డిస్ప్లే ఉంది. అండ్ కార్ యొక్క రైట్ సైడ్ లో డ్రైవర్ సైడ్ కెమెరా డిస్ప్లే ఉంది. అండ్ ఫ్రేమ్లెస్ ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్స్ ఉన్నాయి. అండ్ స్టీరింగ్ వీల్ మీరు చూసినట్లయితే ఇక్కడ ఫంక్షనల్ కన్సోల్ ఇన్స్పైర్డ్ స్టీరింగ్ వీల్ ఉంది. అండ్ ఇది డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గైస్. అండ్ లెఫ్ట్ సైడ్ లో వాల్యూమ్, బ్లూటూత్ అండ్ వాయిస్ కంట్రోల్స్ యొక్క సెటప్ ఉంది. అండ్ రైట్ సైడ్ లో క్రూజ్ కంట్రోల్ యొక్క సెటప్ ని మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ మీకు లైట్స్ అండ్ వైపర్స్ యొక్క కంట్రోల్స్ ఉన్నాయి. సో దట్స్ ఇట్ గైస్, ఇది ఓవరాల్ గా టాటా అవెన్యూ గురించి మా డీటెయిల్ రివ్యూ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ కార్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో మాకు చెప్పేసేయండి. అండ్ ఒకవేళ మీలో ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ కి చాలా దగ్గరలో ఉంది. సో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి గైస్. సో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ యొక్క సపోర్ట్ అనేది మాకు చాలా క్రూషియల్. అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. నా ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఐడిస్ యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. మీరు నేను అక్కడ కూడా ఫాలో అవచ్చు అండ్ డిఎం చేయొచ్చు. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో స్టే ట్యూన్డ్ గైస్. It's just the outline.